వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలన అంతా తప్పుల తలగ్గా ఉందని, ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం లింగారెడ్డి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసి ఇష్టానుసారంగా సంక్షేమం లేని పాలన అందిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దేశం నేతలు ఈవి సుధాకర్ రెడ్డి, కామశెట్టి బాబు, సీతారామరెడ్డి, అక్రమ్ ఇతర నాయకులు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల పాలన తీరుతెన్నులపై పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతిని అందజేయాలని, మూసివేసిన అన్న క్యాంటీన్లను తక్షణం తెరిపించాలని, పేదల ఆకలి తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల వైఎస్ఆర్ పాలన, 125 తప్పులు అంటే వాళ్ళకి శాపం ఉన్నట్టుంది. రోజుకు ఒక తప్పు చేస్తే తప్ప మీరు రాజకీయాలు ఉండేదానికి లేదని చెప్పి ఏమైనా శాపం ఉందేమో. అందువల్ల కనీసము రోజుకు ఒక తప్పు చేయింది వాళ్ళు పరిపాలన చేయలేకుండా ఉండాలి. రైతులు 144 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికే ఈ పరిపాలనలో. అన్ని రద్దులు, అన్ని విధ్వంసాలు, వినాశాలు తప్ప నిర్మాణాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రగతి ఏ కోశాన లేదు. 10 కోట్ల ప్రజావేదిక పగలగొట్టినారు. అమరావతి తీసుకుపోయి అడవిలో పెడతామంటున్నారు. చివరికి అమరావతి రాజధానిగా గెజెట్ నోటిఫికేషన్లో లేదని చెప్పేటువంటి స్థాయికి దిగజారినారు. ఈరోజు పోలవరం పోయింది, 70% పైగా పనులైనటువంటి పోలవరం పోయింది. విద్యుత్ ఒప్పందాలు రద్దు అయిపోయినాయి. 22,000 కోట్ల కాగిత పరిశ్రమ ఒంగోలు జిల్లాలో రద్దు అయిపోయింది. ఆసియా బ్యాంక్ కానీ, ప్రపంచ బ్యాంక్ కానీ, కేంద్ర పరపతి సంస్థలు కానీ అన్నీ కూడా రాజధానికి మిగతా ప్రాజెక్టులు ఇచ్చినటువంటి రుణాలు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యమైనటువంటి విషయాల్లో అయినా కూడా చర్య తీసుకుంటారా లేదా, ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే చర్యలు తీసుకోవాలా, ఎక్కడ పెడతారో చెప్పాలా, ఎంత పెట్టుబడి పెడతారో చెప్పాలా, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలా, ప్రత్యేక హోదా సాధిస్తారా, లేదంటే ప్రజలకు బహిరంగ సంక్షేమం చెప్తారా అది కూడా చెప్పాలా, నిరుద్యోగ భృతి వెంటనే పునరుద్ధరించాలా, అన్నా క్యాంటీన్లు వెంటనే పెట్టాలా. గ్రామ వాలంటీర్లందరినీ కూడా పార్టీ మనుషులు నేర్చుకున్నారు. 4,000-5,000 ఇచ్చి దానికి ఉద్యోగాలని పేరు పెడతా ఉంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం లేదు.